నీతిమంతులుగా వర్తిల్లడానికి నీ కృప అనుగ్రహించమని కోరుకుంటున్నాం. ఈనాటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరే మహిమ గంట ప్రభావం పొందండి. మాకు కావలసిన జీవాహారాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం. ఎందరైతే ఈ యొక్క మెసేజ్ ని మరి వీక్షిస్తున్నారో వింటున్నారో అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ మా ప్రియుడు రక్షకుడైన యేషువ మెస్సీ నామంలో దివ్యముగా వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, ప్రియ దేవుని బిడ్డలారా, అతి మంచి సమయంలోకి మనం ప్రవేశించాం. మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను నేను, విశ్రాంతి దినము అంటే, విశ్రాంతి దినము అంటే మనము మన జీవితంలో ప్రభువారికి సమయం ఇవ్వటం. పండుగ దినాలు అంటే ప్రభువారు తన జీవితంలో మనకు సమయం ఇవ్వటం. ఆయన అపాయింటెడ్ డేస్ అంటారు వీటిని. మనము మన కోసం ఆయన వేచి ఉన్నాడు ఈ పండుగల్లో. మనం ఆయన పౌరులుగా, ఆయన రాజ్య సభ్యులుగా, సిటిజన్స్గా ఆయన యొక్కకి వెళ్ళి మరి ఆయనతో సమయం గడిపి ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం అందరం పొందుకోవాల్సింది అని దేవుని వాక్యం చెప్తుంది. సో మనందరము సంవత్సరానికి 3 సార్లు ఇలా దేవుని సన్నిధిలో నిలబడాలి అని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. అర్థమవుతుందండి. సో దేవుని యొక్క వాక్యం ప్రకారం మనకి ప్రభువారు 7 పండుగలు ఇచ్చారు. 7 పండుగల్లో 2వ పండుగ పులియెరుట్ల పండుగ. ఈ పండుగ యొక్క ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకొని దీని యొక్క మీనింగ్లోకి ఈరోజు ప్రభువారు మనకి ఏవి సెలవిస్తున్నారో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా లేవీకాండము 23వ అధ్యాయము, లేవీకాండము 23వ అధ్యాయము 4వ వచనం నుంచి గమనిద్దాం. ఇవి 50 నియామక కాలములు. అంటే ఏంటి తెలుసా అండి? ప్రభువారు నియమించిన సమయం, అపాయింటెడ్ టైమ్స్. అంటే అపాయింట్మెంట్ ఇచ్చాడు. హీ అపాయింటెడ్ సమ్ టైమ్ టు అస్. అర్థమవుతుందా? నియామక కాలములు అంటే నియమించిన కాలములు. ఇంక వీటిని తప్పుకోకూడదు ఎవరు. నియమించాడు, చూడండి ఆ మాట చూడండి, నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు పాటింపవలసిన, అంటే అందరికీ చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మీరు పాటించవలసినవి, అందరకు చాటింపవలసినవి ఈ పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. అందరూ జాగ్రత్తగా ఈ వచనములను మరి జీర్ణం చేసుకోవాలి. అందుకే దేవుని యొక్క లేఖనము వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేది మనందరికీ. 5వ వచనం, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు 50 పస్కా పండుగ జరుగును. చాలా మంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. 14వ తేదీ సాయంకాలము అంటే ఈ లోక ప్రకారం సాయంకాలం అనుకుంటున్నారు. కాదు, దేవుని లేఖనాల ప్రకారం సాయంకాలం. దేవుని లేఖనాల్లో రోజు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ముందు రోజు సాయంత్రం, ముందు రోజు సూర్యాస్తమయం దగ్గర స్టార్ట్ అయ్యింది. సో అంటే 13వ తేదీ సూర్యాస్తమయం దగ్గర 14వ తేదీ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ 14వ తేదీ సూర్యాస్తమయం దగ్గర 15వ తేదీ స్టార్ట్ అయ్యింది. ఇది దేవుని నాలెడ్జ్, అందరు పిల్లలందరూ గమనించుకోవాలి. ఇప్పుడు 14వ తేదీ సాయంకాలం అంటే దాని అర్థం ఏంటి? 13వ తేదీ సూర్యాస్తమ సమయం అందు ఈ యొక్క పస్కా పండుగను మనం పాటించవలేను. అది మనం యాజ్ ఇట్ ఈస్గా పాటించాలి. ఇప్పుడు నెక్స్ట్ రోజుకి వెళ్దాం. ఆ నెల 15వ దినమున, అంటే 15వ దినమున 15th డే 50 పొంగని రొట్టెల పండుగ జరుగును. అదే రోజున మనం ఇక్కడ ఉన్నాం. ఇది 15వ రోజు, నిన్న రాత్రి స్టార్ట్ అయ్యింది. ఆ రోజు ఈ రోజున ఈ పండుగలో మనందరము క్రమం ప్రకారం, టైం ప్రకారం దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, తెలివిగా జ్ఞానయుక్తంగా మనందరం హల్లెలూయాను వాడాలి. అనేక మంది ఒక మాట చెప్పి హల్లెలూయా అంటారు. మాటకి హల్లెలూయా, దేవుడు నిన్ను దీవించిందా హల్లెలూయా, ప్రభు ఎటు చెప్పాడు హల్లెలూయా, ప్రభు అటు చెప్పాడు హల్లెలూయా, ప్రభు ఎటు చెప్పాడు హల్లెలూయా. అట్లా హల్లెలూయా కాదు. హల్లెలూయా అంటే ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి అని. సో మళ్ళీ ఒకసారి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రైట్, సో ప్రభు మనల్ని ఈ 15వ దినమున పొంగని రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ
ఆ సమయంలోకి మనల్ని ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ లైన్, 7 దినములు మీరు పొంగని వాటినే తినవలను. 7 దినములు పొంగని వాటిని, పులియని వాటిని తినవలను. ఏమండి? మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఇదే రోజు, ఫస్ట్ రోజు మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. కూడామండి. ఈరోజు మనం జీవనోపాధి సంఘం, జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకూడదు. అంటే డబ్బులు వచ్చే పనులు, ఉద్యోగము, జాబు, వ్యాపారము, అవన్నీ ఏమి చేయకూడదు. అలాగే మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము చేయకుండా. రైట్? దేవుని నామానికి స్తోత్రం. 7 దినములు మీరు యావేకు హోమార్పణ చేయవలను. హోమం అర్పణలు అనేవి ఇప్పుడు చేయాలా అంటే చాలా మందికి తెలియదు. యేసు ప్రభువారు బలియాగం చేసిన తర్వాత ఈ హోమాలు, అర్పణలు, బలులు ఇవన్నింటినీ ఒక పెద్ద బలి ద్వారా ఆయన కవర్ చేసేసాడు. ఇది ఎలా అంటే, మీరు డిగ్రీ చదివితే 10th క్లాస్ కవర్ అయిపోతుంది. ది క్వాలిఫికేషన్ ఈజ్ నో లాంగర్ 10th క్లాస్. యువర్ క్వాలిఫికేషన్ ఇస్ డిగ్రీ. ఒకవేళ మీరు 10th క్లాసే చదివారనుకోండి, మీరు 10th క్లాసే మీ క్వాలిఫికేషన్ అవుతుంది. ఎంతవరకు చెప్తున్నాను, ఇప్పుడు మీరు డిగ్రీ చదివారనుకోండి, ఏం చదివామంటే 10th క్లాస్ అని చెప్తారా? డిగ్రీ అనేది చెప్తారు. అలానే యేసు ప్రభు వారి యొక్క గ్రేటెస్ట్ బలియాగము, పస్కా బలి, ఈ బలులు, అర్పణలు, హోమాలన్నిటికీ పైన జరిగింది కాబట్టి, మనం దాని కింద ఉన్నాం కాబట్టి ఈ హోమాలు, అర్పణలు మనం అందరం చేయకుండా ఆగిపోయాము. లేకపోతే ఈ హోమం చేసేవాళ్ళం మనం ప్రతిరోజు. ఓకే? ఎంతమందికి అర్థమవుతుంది? సో ఈ హోమాలు, అర్పణలు ఎందుకు చేయాలి? మన జీవితంలో పాపము తొలగించుకోవడానికే. మన జీవితంలో పాపం తొలగించుకోవడానికే. మీరు, నేను మంచి విషయాలు వినబోతున్నాము. ఈ కొద్ది వాక్య భాగంలో ఉన్న విషయాలు చూసిన తర్వాత వింటాం. ఓకే? అందులో మీరు జీవనోపాధి అయినే 7వ దినమున, సారీ 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని వారితో చెప్పుము. ఇది మోషేతో చెప్తున్నాడు యాక్చువల్గా ప్రభు గారు. నువ్వు చాటించు, ఇస్రాయేల్ అందరికి చెప్పు అని మోషేతో చెప్తుంటే మోషే రాసుకున్నాడు. గాడ్ ఈస్ స్పీకింగ్ హియర్ ద లాంగ్వేజ్. మనం చూస్తే దేవుని పలుకుతున్నాడు, పలుకుతుండగా రాశాడు, ఇలా పలికేడు అని రాశాడు మోషే. ఎంతమందికి అర్థమైంది? సో ఇదే విషయాన్ని మనం చాలా చోట్ల కూడా గమనించవచ్చు. పాత నిబంధన పుస్తకాల్లో అనేక చోట్ల ఈ విషయాల్ని గమనించవచ్చు. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. ఏమండి? ఎందుకని? ఈ రోజున చాలామంది మిస్అండర్స్టాండింగ్లో ఉన్నారు. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం అంతా పాత నిబంధన అనుకుంటున్నారు. కాదు, నిబంధన అంటే అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ కొత్తది ఇచ్చాడు ప్రభువారు. ధర్మశాస్త్రం పాతదే, కొత్త దాంట్లో కూడా పెట్టాడు. అగ్రిమెంట్ కొత్తదే, ధర్మశాస్త్రం పాతది. అగ్రిమెంట్ కొత్తదే, ధర్మశాస్త్రం పాతది. బలు అర్పణలు పాతమైపోయినాయి. యేసు ప్రభువారు బలియాగము ఒకటి సరిపోయింది. సో చాలా మందికి ఈ నిబంధనల గురించిన విషయం తెలియకపోవడం వలన మిస్అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఓకే? అగ్రిమెంట్ పోతుందే, ధర్మశాస్త్రం పాతదే. ఏమండి, పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని రాతి పలకల మీద రాశాడు, కొత్త నిబంధనలో హృదయాల మీద రాస్తున్నాడు. పాత నిబంధనలో హోలీ స్పిరిట్ అందరికి ఇవ్వలేదు, ఇక్కడ హోలీ స్పిరిట్ అందరికీ ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మకు ఆలయం అయిపోతున్నారు. గమనించుకోవాలి ఈ విషయాలన్నీ. ఓకే? ఇప్పుడు కొత్త నిబంధన పుస్తకాల్లో కూడా మరి భక్తులు రాసిన విషయాలు చూద్దాం. యాక్చువల్గా యేసు ప్రభు వారు కూడా ఫాలో అయ్యారండి పండుగలు, పస్కా, పులిండట్లు పండుగ. మీరు మొదటి 4 పుస్తకాలు చూస్తే తెలిసిపోతాయి. మత్తయి, మార్కు, మరి లూకా, యోహాన్ రాసిన 4 పుస్తకాలు చదివితే యేసు ప్రభు వారు చక్కగా వీటిని పాటించారని మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి స్పష్టంగా, ఆ విషయం నేను చూస్తాను. చూడండి, మొదటి కొరింది అంటే కొరింది సంఘంలో ఉన్న సభ్యులకి పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి
కొంచెమైనను ముద్దంతయు పులియో చేయనని మీరు ఎరుగరా. పులిసిన పిండి కొంచెమైనా కూడా ముద్దంత పులియో చేస్తుంది, అది మీకు సంగతి తెలియదా? అంటే మన జీవితంలో ఇది అప్లై చేసుకోవాలి. పులిసినది అంటే పాపము అని అర్థం. పులిసినది అంటే పాపం. మీ జీవితంలో కొంచెం పాపం, కొంచెమే కదిలే అని అనుకోండి, అది కుటుంబం మొత్తానికి అప్లై అవుతుంది. మనుషులు చేసే పాపం తండ్రి చేస్తే ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యింది. సంపాదించేవాడు తప్పు చేసి జైలుకి వెళ్ళిపోతే ఏమైంది చెప్పండి? పిల్లల చదువులు, పిల్లల తిండి, పిల్లల బట్టలు, పిల్లల ఆరోగ్యం అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. వింటున్నారా? అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. ప్రభువారు ఇప్పుడు మనకేం తెలియపరుస్తున్నారు? పులిసిన పిండి కొంచెమైనా ఉంటే అది ముద్దంతయు పాడు చేయను, ముద్దంతయు పాడు చేయను. అందును బట్టి అందరూ కూడా పాపాన్ని ఎలా మనం డీల్ చేయాలన్న సంగతి ఈ పండుగతో నేర్చుకోవాలి. మళ్ళీ ఒకసారి 6వ వచనం, మీరు ఎంతసేపు ఉంటే మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరుగరా. మీరు పులిపిండి లేని వారు కనుక, మీరు దేవుడు సంఘ సభ్యులు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఒకటై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంటే ఏంటో తెలుసు, మీ జీవితంలో చిన్ననాటి నుంచి మీరు ఏ తప్పులు చేశారో, ఎక్కడ పెరిగారో, ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నారో, ఆ పాత పాపము తాలూకు అన్నిటిని కట్ చేయండి. ముద్దను పాడు చేయబాకండి, పిండి ముద్దని. కుటుంబాన్ని పాడు చేయబాకండి, మీ జీవితాన్ని పాడు చేసుకోబాకండి, కట్ చేయండి. దాన్ని తీసివేసి కొత్త ముద్ద అవ్వండి అంటున్నాడు. 7వ వచనం, మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఉండకై పాత పులిపిండి తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. మన పాత పాపములకు క్రయధనము చెల్లించబడింది. అది మీరు ఇప్పుడు ఒక వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ చేశాడు అనుకోండి, అవినాష్ ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ చేశాడు అనుకోండి, పోలీస్ పట్టుకున్నాడు అనుకోండి. పోలీసు వదలాలంటే ఆ ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ చేసినందుకు శిక్ష అన్న వేయాలి, ఫైన్ అన్న వేయాలి, చలానన్న రాయాలి, లేకపోతే వదలదు. ఆ జరిగిన తప్పుకి రికన్సిలేషన్ అంటారు దాన్ని. ఆ జరిగిన తప్పుకి పరిహారం జరగాలి, లేకపోతే మళ్ళా రోడ్డు మీద నడవనివాడు. బైక్ తీసుకెళ్ళిపోతాడు, కారు అయితే కారు లోపల పెట్టుకుంటాడు, ఏదైతే అది మళ్ళీ అవకాశం లేదు. పరిహారం జరగాలి. ఇప్పుడు పస్కా పశువు గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, మనం మన పాత పాపముల విషయమై పరిహారం ఈయన చేశాడు. మరి కొత్త పాపముల విషయం మళ్ళీ తర్వాత నువ్వు ఏమైనా బ్రేక్ చేస్తే అప్పుడు అదే పులియన్ రొట్టెల పండుగ. ఇట్స్ అ ట్రైనింగ్, ఇట్స్ అ ట్రైనింగ్. మీరు తప్పు చేస్తే పట్టుబడ్డారు, ఆ తప్పుకు పరిహారం చెల్లించారు, మళ్ళీ బైక్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చారు. మరలా తప్పు చేస్తావా? మరలా తప్పు చేయకుండా ఉండటానికి ఎవరో ఒకటి నీకు నేర్పాలి కదా, అదే పులియన్ రొట్టెల పండుగ. నీ జీవితంలో పాపాన్ని తీసివేసుకోవడానికి ఏర్పాటు చేసిన పండుగ పులియన్ రొట్టెల పండుగ. చూడండి 8వ వచనం, కనుక పాతదైన పులిపిండితోనైనను, అంటే నీ పాత అలవాట్లు, పాత చేష్టలు, పాత ఆలోచనలు వాటితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును నను పులిపిండినైనను, అంటే దుర్మార్గత దుష్టత్వం ఎవరు చూడకపోతే అంతర్ముఖంలో బిహేవ్ చేస్తారని. ఇది సహజం కదా, అందరూ ఎవరు లేకపోతే ఒక రకంగా మాట్లాడతారు, ఎవరు చూడకపోతే ఇంకొక రకంగా బిహేవ్ చేస్తారు. ఇది మనిషి మనస్తత్వం, ఇది దుష్టత్వము, ఇది మ్యానిపులేషన్, ఇది మనిషికి నైజం అయిపోయింది. ఎవరు లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇప్పుడు మనం ఒక సుబ్బారావు గురించి, అప్పారావు గురించి, పాపారావు గురించి మాట్లాడుతున్నాం, వాడు ఇక్కడ లేరనుకోండి, వాడు వీడు అంటాం అనమాట, అంతే. ఏ వాడేట్రా, వీడేంట్రా అని భలే మాట్లాడతాం. పాపం వాళ్ళు ముగ్గురు ఇంకొచ్చారంట ఎదురుగా. అది కాదండి పాపారావు గారు, నేను ఇంకా చేయకూడదు కదా,
ఏంటండి సుబ్బారావు గారు ఎంత చేస్తారు? మళ్ళీ గౌరవం వచ్చింది. ఏమండి ఉంటే ఒక రకంగా లేకపోతే ఒక రకంగా, ఇది మనిషి నైజం, ఇది దుష్కృతం, ఇది మ్యానిపులేషన్. ఇది తెలియకుండానే ఈ లోకంలో చిన్ననాటి నుంచి అందరికీ అబ్బే ఒక అపవాది యొక్క అలవాటు. సో కాబట్టి దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యము సత్యము నన్ను పులియని రెండుతో పండుగ ఆచరించము. ఎవరు చూడకపోతే గేమ్లో అట్లా కాయిన్ అటేసుకొని గెలిచిన అర్థం. ఎవరైనా చూస్తే సారీ ఇది తగిలింది చెయ్యి లాభాలు పడింది చూసారా. మరి సత్యం ఏంటి, నిష్కాపట్యం ఏంటి, మరి వాటితో మనం పులియనటువంటి పండుగ పాటించాలి. ప్రభు వారు అందరికీ లెసన్ నేర్పుతున్నారు ఈ రోజున. మనకి మన యొక్క మనస్తత్వం తెలుసు కదా, తెలుసా మీకు మనస్తత్వం? మీకు తెలుసా మీరు ఎంత పెంకివాళ్ళో మీకు తెలుసా చెప్పండి? మీరు ఎంత పెంకివాళ్ళో, మీరు ఎంత మోసగాళ్ళో, మీరు ఎంత ఎవరు లేనప్పుడు ఎలా ఆలోచిస్తారో మీ గురించి మీకు తెలుసా? ఆలోచించండి. ప్రభు అదే అంటున్నారు, నిష్కాపట్యము సత్యము. సత్యం వైపు కూర్చుంటారా మీరు? నా కొడుకు కదా తప్పు చేస్తే ఏంటి, నా కొడుకే కదా ఆడదే రైతులు అంటారా? నీ కొడుకు తప్పు చేసినావు రే నువ్వు చేసిన తప్పురా అంటారా? సత్యం వైపు నిలబడతారా లేకపోతే కొడుకు వైపు నిలబడతారా, కూతురు వైపు, మీ కూతురు మీ ఇంటి వాళ్ళ వైపు నిలబడతారా? చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. నాకైతే చిన్నప్పటి నుంచి కనబడతారు ఎక్కడ సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఆరాపణ చేస్తారు, ఆకలిని తీసుకొచ్చి మన మీద రుద్దుతామని చూస్తూ ఉంటారు. కుదరదు అంటారు, మీకు ఇష్టమైతే మీ పిల్లోడి చేత మీరు మాస్క్ పోయించుకోండి, మీ మీద 1000 సార్లు పోయించుకోండి, పక్కన వాళ్ళ మీద పోస్తానంటే నేను ఒప్పుకోండి. మీ పిల్లలు నీకు ఆరాపం, కాకి పిల్లలు కాకి ముందు అందరికెందుకు ముందు న్యాయ వైపు నిలబడమంటున్నా అంతే అక్కడ ఏం లేదు. సో మీరు నిజం వైపు నిజం పక్కన నుంచి ఉంటారా, న్యాయం పక్కన నుంచి ఉంటారా? మీరు ప్రభు అదే అంటున్నారు, నిష్కపట్యము సత్యమును నన్ను పులియనటువంటితో పండుగ ఆచరించాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది నూతన నిబంధన పుస్తకం, పౌలు గారు రాశారు కొరింథీయులకి. ఆచరించమంటున్నాడా వద్ద అంటున్నాడా? లాస్ట్ లేదు చూడండి, పులియని రొట్టెతో పండుగ ఆచరించము, పులియని రొట్టెతో పండుగ ఆచరించము. మామూలు నోటితో తినే పులియని రొట్టె కాదు ఇది, ఇది సత్యము నిష్కపట్యముతో కూడా ఆచరించాలి అంటున్నాడు. ఓకే, సో ఇది అద్భుతమైన పండుగ, మనం మన జీవితంలో ఒక అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకునే పండుగ. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని యొక్క కృప మన పైన ఉంది కాబట్టి అంచె దినముల అంతమంది ఉన్నామండి. నేడో రేపో దేవుడు రాబోతున్నాడు. కమ్ అవుట్ ఆఫ్ దిస్ బాబిలోన్ అంటున్నాడు ప్రభువారు. ఈ యొక్క లోకమును ప్రేమించద్దు అని ప్రభువారు డైరెక్ట్గా వాక్యంలో చెప్పారండి. డు నాట్ లవ్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని ప్రేమించండి. ఈ లోకంలో అంతా ఇప్పటిదాకా చెప్పింది ఉంది, మోసం, కుట్ర, అన్యాయం, ఏమంటే నిజాయితీ లేకపోవడం, అన్నీ ఇవే ఉన్నాయి. కావాలంటే పరిశీలించుకోండి. ఏమండి ఒక్కొక్కడు చాలా నీతిగా కనపడతాడు, తెగేదాకా వాడికి అన్యాయం జరిగేదాకా నీతి కనపడతాడు. అర్థమవుతుందని చెప్తుంది. సో జాగ్రత్తగా అందరూ ఆలోచించుకోవాలి. ఇప్పుడు కొన్ని ఈ పండుగను గురించిన కొన్ని మంచి విషయాలు, దేవుని లేఖనాల ప్రకారం తీసిన కొన్ని మంచి విషయాలు మనం గమనిద్దాం. అందరూ అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. రైట్, పులియని రొట్టెల పండుగ ఎందుకు మనం లేఖనాల ప్రకారం చేయాలి, ఎందుకు చేయాలి అందరూ వినాలి. పులిని రొట్టెల పండుగ మనం ఎందుకు, అసలు ఏ పండుగ అయినా ఎందుకు చేయాలి, దేవుడు కారణం చెప్తాడు. కారణం లేకుండా ఒక పని చేయమండి అసలు మనం. చూసారా ఇప్పుడు పులిసింది అంటే అది చెడిపోయింది అని అర్థం, కుళ్ళింది అని అర్థం. పులిసింది అంటే కుళ్ళింది, సర్దిపడింది, పులిసింది అని అర్థం. అది బాడీకి అనారోగ్యం కలుగు చేస్తుంది. పులిసింది ఎప్పుడైనా సరే బాడీకి అనారోగ్యం కలుగు చేస్తుంది, ఇది నిజం.
అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలానే పాపము ఎప్పుడైనా మనిషికి అనారోగ్యమే కలుగు చేస్తుంది, నాశనమే కలుగు చేస్తుంది. లీవ్ అండ్ ఫుడ్ ఈస్ బ్యాడ్ ఫర్ బాడీ, ఇన్ ద సేమ్ వే సిన్ ఈజ్ బ్యాడ్ ఫర్ బాడీ. ఎంతమంది అర్థమవుతుంది? పులిసినది బాడీకి శత్రువు అండి, లోపలికి వెళ్ళగానే అది బాడీని అనారోగ్యం పాలు చేస్తుంది. అలానే పాపము మన జీవితానికి శత్రువు అండి, అది మన బాడీని కొంచెం కొంచెంగా లైఫ్లో లైఫ్ లేకుండా చేస్తుంది, జీవితాన్ని చంపేస్తుంది. ఇంకా అర్థం కాలేదు కదా, సరే ఇంకొంచెం లోపలికి వెళ్దాం, ఒక్కొక్క మెట్టు వెళ్దాం. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అన్క్లీన్ ఫుడ్. లీవన్ ఫుడ్ అంటే అన్క్లీన్ ఫుడ్ ఈజ్ బ్యాడ్ ఫర్ బాడీ. మురికి అన్క్లీన్గా ఉన్న ఫుడ్ ఏదైనా సరే అది మనకి బాడీకి పడదు. ఎలా చెప్పాలి, వారం రోజులు మజ్జిగ ఉంది తాగుతారా, వారం రోజుల నుంచి అంతే ఉంది, వారం రోజులు తండి మజ్జిగ తాగుతారా, తాగండి మీ ఇష్టం, అన్క్లీన్ అయిపోయింది అది. కూర నాలుగు రోజుల నుంచి అంతే ఉంది, తీసుకుంటారా? ఫిష్ కూరే నాలుగు రోజుల నుంచి ఉంది, ఫ్రిడ్జ్లో పడింది, యాడలో పడింది, తింటారా? సరే ఐదు రోజులు అయింది, వారం రోజులు అయింది అది కూడా, మీరు ఆలోచించండి. సో అన్క్లీన్ అయిపోతున్న ఫుడ్, చెత్త చెదారంగా ఉన్న ఫుడ్, అది మన బాడీని తీసుకున్నప్పుడు ఏమంటుంది అంటే బాడీ ఏంటో ఊరు పెట్టేవో చెడిపోతుంది, అనారోగ్యం వచ్చేస్తుంది. అలానే అన్క్లీన్ హ్యాబిట్స్, అన్క్లీన్ లైఫ్ స్టైల్ మన జీవితంలో ఉంటే అది కూడా బ్యాడ్ ఫర్ లైఫ్. నమస్కారం. అన్క్లీన్ లైఫ్ స్టైల్ ఈజ్ బ్యాడ్ ఫర్ లైఫ్. ఏమండి, అన్క్లీన్ అపవిత్రమైన ఫుడ్ ఎలాగైతే బాడీకి ప్రమాదమో, తెలుగులో రాసుకోండి కావాలంటే, అపవిత్రమైన ఫుడ్, అపరిశుభ్రమైన ఫుడ్, అపరిశుభ్రమైన ఫుడ్ బాడీకి ప్రమాదం. అలాగే అపవిత్రమైన లైఫ్ స్టైల్, అపవిత్రమైన లైఫ్ స్టైల్ మన జీవితానికి ప్రమాదం. చూసారా, అపవిత్రమైన లైఫ్ స్టైల్ మన జీవితానికి ప్రమాదం. ఎలాగో అపరిశుభ్రమైన ఫుడ్ మన బాడీకి ఎలాగైతే ప్రమాదం. హాస్పిటల్కి తీసుకెళ్తా మిమ్మల్ని ఒకరోజు కావాలంటే, పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తా, చూపిస్తా వాళ్ళు ఎలా పడుకున్నారు, ఏం తిన్నాడోనమ్మా, నాలుగు రోజుల నుంచి ఒకటే విలోచనాలు వాంతులు, ఏం తిన్నాడోనమ్మా, ఏం తిన్నాడో తెలియదు అంత తల్లికి, ఆగట్లేదు, ముందు లేదన్నారు, ఇంజక్షన్ చేస్తారు, అన్ని చేస్తున్నారు. అపరిశుభ్రమైన ఫుడ్, తిన్నడదాకా బాగానే ఉన్నాడమ్మా అట్లా మాట్లాడుతుంది. ఫుడ్ క్లీన్ ఫుడ్ తినడానికి ఎప్పుడు ప్రిఫరెన్స్ చూపించండి. మన బంధువులు మనకు పెడతారు, పెట్టేటప్పుడు కూడా ఎక్కడది ఎప్పుడు ఇది ఎట్లా తయారు చేస్తారు, ఎక్కడ కొన్నారు, అది కూడా అది కనుక్కొని తప్పలేదు, అర్థమవుతుందా? అలానే అపవిత్రమైన జీవన విధానం అంటే ఏంటి, వ్యభిచారుల మధ్య కూర్చోవటం, ఏమండి అబద్ధికుల మధ్య కూర్చోవటం. ఎంతమందికి మూడు లైన్లు గుర్తున్నాయి, కీర్తనలు మొదటి అధ్యాయం మూడు లైన్లు ఎవరైనా చెప్పండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఒకటి, పాపుల మార్గమున నిలవక రెండు, అపహాసకులు కూర్చుండు చెడు కూర్చుండగా. ఈ మూడు చోట్ల కూర్చోండి మీ లైఫ్ స్టైల్ అపవిత్రం అయిపోతుంది ఆటోమేటిక్గా. దుష్టుడు పక్కన కూర్చొని ఏం మాట్లాడతారు తెలుసా, అరే ఆ ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందా, భలే ఉంది, ఇంకోటి అంటే మా ఇంటికి వాడేవాడు వచ్చాడు రా, అదే బైక్ వేసుకొచ్చాడు రా, సూపర్ ఉంది రా, మనం ఎట్లయినా దాన్ని అంటారు. చూసారా, ఈ దుష్టులు కూర్చొని ఏం మాట్లాడుకుంటారు పెట్టబడి మీద, ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళకి ఏం పని లేదు పెట్టబడి మీద కూర్చొని ఏం మాట్లాడుకుంటారు. అమ్మలక్కలు కూడా అంత తక్కువడట, ఆ ఇంటికి అంట అదంట ఇదంట అంటారు, అంతేగా లోపల చాలా ఉంటాయి మనకి బయట చెప్పను కానీ, అమ్మ అమ్మ చూసారు ఎట్లా మాట్లాడతారు. సి ఎందుకని నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు, అపవిత్రమైన జీవన విధానం కలిగిన వారి మధ్యకి వెళ్ళి మీరు కూడా అవే నేర్చుకొని అవే మాటలు మాట్లాడితే మీ లైఫే కూడా డేంజర్లో పడిపోతుంది,
డేంజర్ లో పడిపోతుంది. మీరు మాట్లాడుకుంటూ ఉండలేరు ఆ మాటలు, ఇంకా అలవాటైపోతుందా? అలవాటైపోతుంది. సో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అంటే ఆ పనికి మాట మధ్య నువ్వు వెళ్ళు కూర్చోవటం ఎందుకు? అరే ఏం చదవలేదురా, కనపడకుండా ఎట్టు పెట్టాలి కాపీ, కాపీ పెట్టాలి ఊడి కనపడకూడదు, నైస్ పెట్టాలి, ఎట్లా పెట్టాలి? దుష్టుల ఆలోచన మరి వాడు ఎటు చదవడు, నువ్వు వాళ్ళ మీద కూర్చుంటే నువ్వు కూడా అదే ఆలోచిస్తావు. అవునా, అట్టు పెట్టాలి కాపీ, అట్టు పెట్టాలి, అవి ఆలోచిస్తావు. దుష్టుల ఆలోచన, అరే టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణించాలా, టికెట్ లేకుండా సినిమా కట్టాలా, టికెట్ లేకుండా దానిలో కట్టాలి, దుష్టుల ఆలోచన అండి. న్యాయంగా వెళ్తానికి వాళ్ళ ఆలోచన ఉండదు, అడ్డుగోలుగా అక్రమంగా ఎట్లెళ్దామని వీళ్ళ ఆలోచన. నువ్వు మళ్ళీ వాళ్ళ మధ్య కూర్చో, నువ్వు కూడా రేపు అయ్యా వస్తే. దుష్టుల ఆలోచన ఫ్రీగా ఎక్కడ దొరుకుతుందిరా? ఫ్రీగా దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. మీరు మీ జీవితంలో అపవిత్రమైన లైఫ్ స్టైల్ మీకు ఉందంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో అపవిత్రమైన లైఫ్ స్టైల్ మధ్య నివసించారు, వారి మధ్యకెళ్ళి కూర్చున్నారు, వారి దగ్గర నేర్చుకున్నారు అంతే. నేను అందుకే పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ పంపకనేది, ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర పంపుతున్నావు, వాడే ఆలోచన చేస్తున్నాడు. మీ పిల్లలు, మన పిల్లలు ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు డాక్టర్ లాగా ఉంటారు. డాక్టర్ రోగాన్ని నయం చేస్తానికి వెళ్తాడు, డాక్టర్కి రోగం రాదు. యాక్చువల్గా మనం డాక్టర్స్ లాగా ఉండాలి, ఎక్కడికన్నా వెళ్ళండి, దుష్టుల మధ్య కూడా వెళ్ళండి, డాక్టర్ అయ్యి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారు? చేతులు కడుగొడుచుకుంటారు, మాస్క్ వేసుకుంటారు, ఏమండి ఎవరు వేసుకొని డాక్టర్ ఆపరేషన్ చేస్తారు అంతే. మనకేమంటదు, రోగాన్ని నయం చేస్తాం అంతే, అర్థమవుతుందా? సో మీరు నేను యేసు ప్రభువు లాగా ఉండాలి, లేకపోతే శిష్యులు లాగా ఉండాలి. వాళ్ళు కూడా పాపల మధ్య నేను కూర్చున్నారండి, పాపలతో స్నేహం చేశారు యేసు ప్రభువు. ఇన్ఫెక్ట్ అవునా ఆయన, ఆయనే ఆ రోగం నయం చేయడానికి వెళ్ళారు. సో మీరే శక్తి లేకుండా వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చున్నారనుకోండి, వాళ్ళు మీకు బీడీలు కాల్చడం నేర్పిస్తారు, సిగరెట్లు కాల్చడం నేర్పిస్తారు, పెక్కులేయడం నేర్పిస్తారు. అది అది మందుల్లో ఏది మందు మంచిదో నేర్పుతారు మీరు, అర్థమవుతుందా? ఏది మందు మంచిదో నేర్పుతారు. మరి అసలు చెత్త అంతా అపవిత్రమైనదంతా ఈ లోకంలో ఉన్నది. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు? మొదటి అన్లీవన్ ఫుడ్ మనము తినాలి, అంటే లీవన్ ఫుడ్ మనం తినకూడదు. ఎలా అయితే చెడిపోయింది, పులిసింది బాడీకి బ్యాడ్, అలానే అపవిత్రమైన లైఫ్ స్టైలు, అపవిత్రమైన జీవన విధానం మన జీవితానికి బ్యాడ్. ఎంతమందికి అర్థం? మూడో పాయింట్ వెళ్దాం, జాగ్రత్త గమనించాలి, ఇవన్నీ అద్భుతమైన విషయాలు. రాసుకుంటామండి. వెన్ గాడ్ సెడ్ డోంట్ ఈట్ ఎనీథింగ్, దెన్ దట్ ఈస్ ఫర్ అవర్ గుడ్ ఓన్లీ. ఇప్పుడు ప్రభు వారు చూడే అది తినద్దని చెప్పాడు అందులో. సపోజ్ ప్రభు అంటే ఎవరు? తండ్రి కదా. ఇప్పుడు నేను నా పిల్లలకి ఏ ధోని జన్ని అది అది తినద్దని చెప్పి, ఎందుకు? వాళ్ళ మీద కోపంతో నా, వాళ్ళ మీద పగ నాకు, వాళ్ళు ఆనందించడం నాకు ఇష్టం లేక. నేను అడుగుతున్నాను, మేము చెప్పండి, ధోనిని జన్నిని ఫలాన్ని తినద్దని చెప్పారు, ఎందుకు? వాళ్ళ మీద పగ నాకు, వాళ్ళు ఆనందించడం నాకు ఇష్టం లేదా, వాళ్ళు బాగుపడతాం నాకు ఇష్టం లేదా, వాళ్ళ ఆరోగ్యం రావడం నాకు ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నామండి? వాళ్ళ యొక్క ఉపయోగం కోసం, వారి యొక్క ఆరోగ్యం కోసం ఫలాన్ని తినొద్దని తండ్రి చెప్తాడు. పరలోకం ఉందన్న తండ్రి మనకి ఏం చెప్పాడు? ఫలాన్ని తినద్దు అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఆదాము అవ్వకు చెప్పాడు. చూడయ్యా ఆదాము, ఈ పండు ఉందే, ఈ పండు తినద్దు, మీ మంచి కోసమే చెప్తున్నా, మీరు దీన్ని తిన్న దినమున నిశ్చయముగా చచ్చిపోతారు. ఎంత సింపుల్ విషయం అండి, చాలా సింపుల్ విషయం. అరే ఎన్నో పండ్లు ఇచ్చినాడు, ఎన్నో కాయలు ఇచ్చినాడు, ఒక్క పండు తినద్దు అంటున్నాడండి, అర్థం చేసుకోరా? హలో మళ్ళొకసారి, ఈ భూమి మీద ఎన్నో పండ్లు ఇచ్చాడు, అన్ని తినమన్నాడు, ఇటు ఎన్నో కాయలు కూడా ఇచ్చాడు, ఎన్ని రకాలకు ఇచ్చాడు, ఏమండి పులుపు ఒకటి, తీపి ఒకటి, రకరకాల టేస్టుల్లో కూడా ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుడు ఒక్క పండుని తినద్దు అంటున్నాడంటే వివరం లేదా? వివరం తావడం లేదన్నమాట.
వివరం లేకపోతే శ్రవణం అయింది, తెలుసుగా. వివరం లేకపోతే శ్రవణం అయింది అంటే బోడి గుండె అయింది అని, అంటే అంత పూర్తి చేసి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. సో మీకు మనకు మనందరికి కావాల్సిన విజ్డమ్ ఏంటి? వి నీడ్ అ విజ్డమ్ వై గాడ్ సెడ్ డోంట్ టచ్ దిస్. ఎందుకు ప్రభువారు దీన్ని టచ్ చేద్దన్నాడు? అరే ఎన్ని తినమన్నాడు? ఇది ఒకటి టచ్ చేద్దన్నాడు ఏంటి? అన్ని తినమన్నాడు, అన్ని రకాలు ఇచ్చినాడు, ఇది తినద్దంటాడా? ఇది కారణం ఉంటుంది కదా, అర్థం చేసుకోవాలి. వెన్ గాడ్ సెడ్ డోంట్ ఈట్ ఎనీథింగ్ దట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ దట్ ఈస్ ఫర్ అవర్ గుడ్ ఓన్లీ. He is the giver of all fruits and asked us to avoid only one fruit. ఇక్కడ మనం తెలియదు కావాలి. ప్రభువారు ఎన్నో ఫ్రూట్స్ ఇచ్చి ఒక ఫ్రూట్ వద్దు అన్నాడంటే అందులో జ్ఞానం ఉన్నది, అందులో తెలివితేటలు ఉన్నది. ఎంతమంది గతవంతం నేను చెప్పే విషయాలు. ప్రభువారు ఈ రోజున ఈ వారం రోజులు పులిసింది ఏం తినద్దు అంటున్నాడు. ఆయన ఎంత తెలియగలవాడైతే మనకు ఆ విషయం చెప్తాడు. ఏదో చెప్పాలని చెప్తున్నాడు కదా, జీవితంలో ఏదో నేర్పాలని చెప్తున్నాడు కదా, జీవితానికి ఏదో ఉపయోగపడే చెప్పాలని చెప్తున్నాడు కదా. ఆయన తండ్రి కదా, తన పిల్లల్ని కాపాడుకుంటాడు కదా, నాశనం కాకుండా. జాగ్రత్త, నెక్స్ట్ పాయింట్ కదా, గాడ్ క్రియేటెడ్ అస్ ఫర్ హిస్ పర్పస్. ఇప్పుడు మీకు నచ్చింది, మీకు కావాలని ఒకటి మీరు తయారు చేస్తున్నారు వస్తువు, మీరండి మీకు కావాలని ఒకటి తయారు చేస్తున్నారు వస్తువు. ఓకే, ఒక వస్తువు తయారు చేస్తున్నారు, ఒక జీవినే తయారు చేస్తున్నారు. ఏంటి దానికి చెడిపోయేటట్టు మీరు ఏదైనా చేస్తారా? మీకు ఉపయోగకరంగా కదా తయారు చేస్తున్నారు, మీకు కావాలని కదా మీరు తయారు చేస్తున్నారు, దానికి ఏదన్నా అనవసరమైంది పెట్టి చెడగొట్టుకుంటారా మీరే? ఇందులో జ్ఞానం ఉంది. మళ్ళీ ఒకసారి సరే, దేవుని దగ్గరికి వెళ్దాం. మీ అందరికి అర్థమైంది, అందరు వినాలి. దేవుడు కావాలని తన పని కోసం మానవుడు చేస్తున్నాడు. దేవుడు కావాలని తన యొక్క బిజినెస్ కోసం, తన పని కోసం మానవుడు చేస్తున్నాడు. చేసుకొని మళ్ళీ మానవుని చెడగొట్టుకుంటాడా? నేను చెప్పండి, ఏదన్నా పెట్టి మానవుని చెడగొట్టుకుంటాడా? తన బిజినెస్ నష్టం అయిపోదు ఏమండి, తన పర్పస్ నాశనం అయిపోదు. జాగ్రత్త గమనించాలి. అందుకే ఆయన ఏం చేస్తాడంటే ఈ పర్పస్ పాడవకుండా ఉండటానికి, ఈ బిజినెస్ తన బిజినెస్ నష్టపోకుండా ఉండటానికి ఏం చేస్తాడంటే ఆ జీవికి లేదా ఆ వస్తువుకి సరైనది పెడతాడు, సరైనది ప్రొటెక్ట్ చేస్తాడు. మీరు బంగారపు వజ్రపు ఉంగరం కొనుక్కున్నారనుకోండి, ఎక్కడ పెడతారు? అటు టేబుల్ మీద పడేస్తారా? పడేయాలి. దానికోసం మీరు ఒక లెదర్ పౌచ్ కొంటారు, లెదర్ పౌచ్లో పెట్టి దాన్ని జాగ్రత్తగా భద్రం చేసి. ఏందనుకుంటున్నా తెలుసా ఇది అంటారు? ఏంటి 2 రూపాయలు 3 రూపాయలు అనుకుంటున్నారు, ఇది 1 లక్ష రూపాయలు ఇది అని చెప్పేసి మీరు లోపల ఇంకో లోపల ఇంకో లోపల లోపల పెట్టి దాన్ని ఆలోచిస్తారు, భద్రం చేస్తారు. ఎందుకంటే అది ఎంతో విలువైనది. సో ప్రభు వారు నిన్ను నన్ను సృష్టించి మనం పాడు చేసే విధంగా ఏమి చేయడన్న సంగతి మనందరికీ అర్థం కావాలి ఈ రోజున. హలో సంబాయ్, ఆయన ఉపయోగకరమైన మనము ఆయన పాడెట్లా చేసుకుంటాడు? ఒక వ్యక్తి ఉన్నాడండి, తన సేల్స్ పర్సన్, తనకి బైక్ ఎంతో ఉపయోగం, తన సేల్స్ పర్సన్ తన జీవనాధారం ఆ బైక్ మీద ఆధారపడి ఉంది. ఆ బైక్ ఎవరికి పడి తగ్గిస్తారా చెప్పండి? మీరు చెప్పండి, ఎవరికి ఇవ్వడం అంటాడు. దానికి ఎవరినైతే నా పనికి వదిలే బాబు నేను ఇవ్వను అంటాడు. మీరు ఎన్నేం చెప్పండి, అది పనికి వాడతాను నేను, పనికి వెళ్ళిస్తాను, ఎవరికి పడితే వాడికి అంతే. ఎందుకంటే అది పాడైన రోజు నా బిజినెస్ పాడైంది. అందుకని తను ఏం చేస్తాడు, శుభ్రంగా తుడుచుకుంటాడు, నీటిగా కండిషన్లో పెట్టుకుంటాడు. అది నా జీవనాధారం అయింది బాబు, అది నా ఉపయోగం, అది నా పని, ఇది నేను చక్కగా చేసుకోవాలని దాన్ని నీటిగా పెట్టుకుంటాడు. మీలో చాలామంది మీ మిషన్ అంతే కదా పెట్టుకుంటారు, ఆ మిషన్ ఆగిపోయిన రోజు మీ బిజినెస్ ఆగిపోతాయి. అలానే మనము మన తండ్రికి ఉపయోగం కాబట్టి మనల్ని తయారు చేసుకున్నాడు. మనం ఎప్పుడైతే పాడైపోతామో ఆయన బిజినెస్ పాడైపోద్ది. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా అటు వెళ్ళకు, అది తినకు, ఇది చేయకు, ఇది చేయి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అదే ధర్మశాస్త్రము.
ఎవరైతే ఈ పదార్థులు అతిక్రమిస్తున్నారో ఆయన పర్పస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఎవరైతే దీన్ని ఫాలో అవుతారో ఆయనకు ఉపయోగపడతారు, ఆయన బిజినెస్ రన్ అయింది, దేవుని బిజినెస్ రన్ అవుతుంది. బికాస్ గాడ్ క్రియేటెడ్ అస్ ఫర్ రెస్పాన్స్ బికాస్ గాడ్ క్రియేటెడ్ అస్ ఫర్ హిస్ బిజినెస్ వీ షుడ్ ఆల్సో మైండ్ గాడ్స్ బిజినెస్ బికాస్ గాడ్ క్రియేటెడ్ అస్ ఫర్ హిస్ బిజినెస్ ఆయన బిజినెస్ కోసం మనల్ని సృష్టించాడు కాబట్టి మనం కూడా మన ఓన్ బిజినెస్ చూసుకోకుండా ఆయన బిజినెస్ నే చూసుకోవాలి. బికాస్ గాడ్ క్రియేటెడ్ అస్ ఫర్ హిస్ బిజినెస్ నాట్ ఫర్ అవర్ బిజినెస్ సో వీ షుడ్ ఆల్సో మైండ్ గాడ్స్ బిజినెస్ నాట్ అవర్ బిజినెస్. తెలుగు చెప్పేదాన్ని దేవుడు తన పని కోసం తన పర్పస్ కోసం మనల్ని సృష్టించుకొని మనకు అన్ని హంగులు పెట్టి పెళ్లి చేసి పిల్లల్ని కానీ అభివృద్ధి చేయమన్నాడు ఆయన పర్పస్ కోసం. మనం అనుకుంటాం ఇది మన ఆనందం కోసం అనుకుంటున్నాం, లేదే పెళ్లి నీ ఆనందం కోసం కాదు. హలో, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ ఒకటి చెబుతున్నాను, పెళ్లి మానవుల కోసం కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? మనం అనుకుంటాం ఏ పెళ్లి చేసుకొని రోడ్ల మన ఊరేగింపు డ్యాన్స్ వేస్తూ ఉంటాను డీజే పెళ్లి ప్రభువారు అంటున్నారు పిల్లకి అర్థంగా ఉంటారు. నేను స్త్రీని పురుషుడిని సృష్టించి వాళ్ళిద్దరిని పెళ్లి చేసి వాళ్ళ అభివృద్ధి చెందమంది వాళ్ళ కోసం కాదు, నా పర్పస్ కోసం. నా పర్పస్ కోసం వాళ్ళు అభివృద్ధి చెందితే నేను ఏ పని అయితే చేయాలనుకుంటున్నానో ఆ పని జరుగుతుంది. అందుకే అంటారు ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అని. ఏమండి పర్పస్ ఏమో అక్కడెక్కడో ఉంటుంది, ఇక్కడ హడావుడి ఎక్కువైపోయింది మనకి. దేవుందండి పర్పస్ మన హడావుడి ఎక్కువైపోలా. పెళ్లి సీక్రెట్ ఇదే, నేను చెప్తే చాలా మంది ఏడుస్తారు, ఈ విషయం చెప్పను నేను. మ్యారేజ్ ఈజ్ ఫర్ గాడ్స్ పర్పస్. మనం అనుకుంటున్నాం అందమైన అమ్మాయి దొరికితే నేను పెళ్లి చేసుకుంటా, ఈయన అందంగా ఉన్నాడు ఏం చేసుకుంటా, ఇది మంచి జాబ్ ఉంది నేను చేసుకుంటా. మనం అనుకుంటాం మన పర్పస్ల గురించి ఆలోచిస్తున్నాం. నో, అండర్స్టూడా? ఇట్ ఈస్ ఫర్ గాడ్స్ పర్పస్. దేవుని యొక్క పర్పస్ ఇది చాలా మందికి తెలియదు అండి. తెలుసుకోండి, ఈరోజు నేను సీక్రెట్ చెప్పాను, ఈరోజు మీకు సీక్రెట్ ఖచ్చితంగా చెప్పాను, ఆలోచించండి. సో దేవుని బిజినెస్ కోసం మనల్ని సృష్టించాడు, అందుకే ప్రభు రెస్ట్రిక్షన్స్ పెడతాడు. అది బిజినెస్ మోడల్ దెబ్బతింటది కాబట్టి. ఏ ఆదామా అత్తన్న బాబు, ఏ ఆదామా అంటే బాబు, ఏ అబ్బాయి నువ్వు చేయ బాబు, రెస్ట్రిక్షన్ పెడతాడు. ఆయన బిజినెస్ దెబ్బతింటది కాబట్టి మానవుడు చేయకూడదని చేసేసాడు. నాకు మీరు ఉపయోగం లేకుండా పోయారు, బయటకు పోయినాడు. ఇదే మాట అన్నాడు, ఎట్లన్నా ఎక్స్ప్రెస్ ఇచ్చాను నేను, మిమ్మల్ని చేసుకున్నాను, ఉపయోగం లేకుండా పోయారు, బయటకు వెళ్ళండి మీరు. వాళ్ళు నాకు ఉపయోగం లేకుండా పోయారు, నువ్వు వెళ్ళి ఏమైనా రిపేర్ చేసి మరి లోపలికి తీసుకొస్తావా? వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు. ఏంటి నేను పెళ్లి వేరుగా ఇస్తే వాళ్ళు వేరుగా ఆలోచిస్తున్నారు, నేను ఆహారం ఎందుకో ఇస్తే వాళ్ళు వేరుగా ఆలోచిస్తున్నారు, నేను ఇచ్చిన ప్రతిదీ వాళ్ళు వేరుగా ఆలోచిస్తున్నారు. నువ్వు వెళ్ళి ఏమైనా చెప్తావు వాళ్ళకి? వెళ్తానయ్యా అన్నాడు వేసుకోవాలి. సత్యం చెప్పడానికి వచ్చాను నేను, పెళ్లి మీకోసం కాదు, ఈ మొక్కలు ఇవన్నీ కూడా ఏదో మీకోసం. ఇలా ప్రభు యొక్క పర్పస్ ప్రకారం ఇచ్చారు. మీరు బాగుంటే ఆయన బిజినెస్ రన్ అయింది. బైక్ ఇప్పుడు బైక్ని వాడు సేల్స్ మ్యాన్ నీట్గా పెట్టుకుంటాడు, కండిషన్లో పెట్టుకుంటాడు, ఎందుకు చెప్పండి? బైక్ కోసమా? హలో పండు, ఆ సేల్స్ పర్సన్ ఆ బైక్ని కండిషన్లో పెట్టుకుంటాడు, మామూలుగా ఎక్సలెంట్ కండిషన్లో పెడతాడు. దేనికోసం బైక్ని ప్రేమించా? దేనికోసం పెడతాడు? వాడి బిజినెస్ కోసం, వాడి బిజినెస్ రన్ అవ్వడం కోసం. బైక్ మీద ఏం ప్రేమ లేదు వాడికి, వాడికి దేని మీద ప్రేమ? వాడి బిజినెస్ మీద. అలానే ప్రియ దేవుని బిడ్డలారా, నేను నువ్వు దేవుని కోసం అండి, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాను దేవుడు, కానీ ముందుగా ఆయన పర్పస్ ముఖ్యం. అందుకే మనం ప్రార్థన చేసేదల్లా ఇవ్వడు ప్రభువారు. ఏంటి మన ప్లాన్ను ఆశీర్వదించడు, ఆయన ప్లాన్ని మన ప్లాన్తో కలిసినప్పుడు ఆశీర్వదిస్తాడు. అందుకే ఏమనాలి ఈ మాట వాడుతాం అనండి, దేవుని చిత్తము. విన్నారు ఎప్పుడన్నా ఈ మాట? దేవుని చిత్తం విన్నారా? దేవుని చిత్తము అంటే ఏంటి తెలుసా? దేవుని ఇష్టము. ఆయనకి ఇష్టమైతే ఆశీర్వదిస్తాడు అని, ఆయనకి ఇష్టమైతే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన బిజినెస్లో ఆయన పర్పస్లో ఓకే అయితే నీ కోరిక సైన్ పెడతాడు. అందుకే చాలా మంది మన దేవుని లేరా దేవుడు చిత్తం అంటారు, అది కరెక్టే.
ప్రభు కోసం నిన్ను నన్ను సృష్టించుకున్న తర్వాత నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారంటే ప్రభు వారు ఏమంటారు? నేను పట్టించుకోను అంటాడు. అసలు ఆదామలో తప్పు చేయగానే ఇమ్మీడియట్ గా బయటకు పంపించేశాడు. ఆయన బిజినెస్, ఆయన ప్లానే, ఆయన చిత్తమే జరగాలి. మనం అందరం కూడా ఆయన చిత్తానికి సపోర్ట్ చేస్తే మన జీవితాలు కూడా బాగుంటాయి. ఆ మాట చెప్పడానికి యేసు ప్రభువు వచ్చాడు. మళ్ళీ ఏదైనా తోడుకో తీసుకెళ్తాను. ఇక్కడ నువ్వు కాలేజీలో చదువు, స్కూల్లో చదువు, పెద్ద ఇంజనీర్ అవ్వు, కలెక్టర్ అవ్వు, ఎలాన్ మస్క్ అవ్వు, బిల్ గేట్స్ అవ్వు, ఏమంటే ప్రధానమంత్రి అవ్వు, ముఖ్యమంత్రి అవ్వు, ఏదైనా అవ్వు, చివరికి డికే అయి, నేను చెప్పాను కదా, డికే అయిపోయి మరణించి చచ్చిపోతావు. నువ్వు మళ్ళా ఏదైనా తోటకి వెళ్ళడానికే బైబిల్, దేవుని కుమారుడు రావటం జరిగింది. ఈ జీవితం ప్రభువుది, ఆయన సృష్టించాడు మనల్ని. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది మనందరికీ అర్థం కావాలండి. అర్థమైనప్పుడు ఈ జీవితం మారిపోద్ది, నేను తినటం మారిపోద్ది, జీవించటం మారిపోద్ది, అందరితో మాట్లాడటం మారిపోద్ది. హలో హలో సంబంధం. అందుకే మనకి విజ్డమ్ కావాలి అంటారు. విజ్డమ్ ఎవరికి వచ్చింది? సొలమాన్కి వచ్చింది. ఆయన ఏమన్నాడు చూద్దాం, చూడండి ఆయన ఏమన్నాడు. ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే, ఆ సొలమాన్ కూడా అదే చెప్పాడు. ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనాలు, ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనాలు, ప్రసంగి గ్రంథం. ఆయన మహానుభావుడు, తెలివితేటలు అద్భుతమైన వ్యక్తి. ఆయన 13వ వచనం చూడండి, 12వ అధ్యాయము 13వ వచనం, ప్రసంగి గ్రంథం. అందరు తీసారా? ప్రసంగి గ్రంథం ఎక్లీషియాసిటీస్ Chapter 12 verse 13. ఇదంతయు వినిన తరువాత తేలిని ఫలితార్థం ఇదే. ఇప్పుడు నాకు వచ్చిన జ్ఞానము ఈ ప్రపంచంలో అంతా చూసి అంతా తెలుసుకున్న తర్వాత ఒక్కటే నాకు అర్థమైంది, తేలింది ఇదే అంటాడు. ఏం తేలింది చూడండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడిని అనుసరించి నడుచుకున్న వాళ్ళం. అంటే ఏంటి తెలుసా? ఆయన ప్లాన్ని ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడం మనం చేయాల్సి. సింపుల్. ఇంత పెద్ద గొప్ప మహానుభావుడు జ్ఞాని ఏమన్నాడు తెలుసా? దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, ఆయన అంటే భయపడి రెస్పెక్ట్ ఉండి ఆయన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలను. కట్టడలు అంటే అవే. మానవ కోటికి ఇదే విధి, మనుషుడికి ఇదే డ్యూటీ, ఇదే పర్పస్. ఇది కాదని చెప్పేసి నువ్వు డ్యాన్స్ వేసినా ఏమి చేసినా కూడా ఉపయోగం లేదు. ఎంతమంది అంటారు? హలో సంబడి. ఎప్పుడు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నా, పండగ రోజుల్లో అద్భుతమైన జ్ఞానం ప్రవహించారు. ఎప్పుడు పండగలోనైనా సరే ముందు నేను థ్రిల్ ఫీల్ అవుతాను అనమాట. అసలు మామూలు ఉండదు నాకు ఈ ఇలాంటి ఎక్సలెంట్ నాలెడ్జ్ రావడం. ఏంటి ఇది? నిజమైన దేవుని సంఘం అని చెప్పడానికి ఒకటే సూచన, ఎక్సలెంట్ పైనుంచి నాలెడ్జ్ వస్తూ ఉంటుంది, మంచి అండర్స్టాండింగ్ అద్దరిపోతుంది. ఇదే ఈరోజు మనందరికి ఇస్తున్నాను ప్రభువారు. ఆయన ఏమన్నాడు విన్నారా? మహానుభావుడు, 1000 మంది భార్యలు కలిగిన ఆయన, ప్రపంచంలో గోల్డ్ అంతా ఆయన దగ్గర ఉంది. గోల్డ్ ఆయన దగ్గర ఉంది, పశు సంపద ఆయన దగ్గర ఉంది, గొర్రెలు మేకలు ఒంటెలు అన్ని గుర్రాలు అన్ని ఆయన దగ్గర ఉంటాయి, ప్రపంచ మొత్తం ఆస్తి అంతా ఆయన దగ్గర కూడా ఉంటుంది. అలాంటి వాడు చెప్తున్నాడు 1000 మంది భార్యలు అంటే 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అర్థమవుతుందా? ఇలాంటి మహానుభావుడు ఒక మాట చెప్పినప్పుడు వినాలి కదా, వినాలో వద్దా? ఎంత గ్రేట్ పర్సన్ ఒక మాట చెప్తే వింటారు కదా. సో ఏం చెప్తున్నాడు? ఇది ఎంత విన్న తర్వాత తేలిని ఫలితార్థం ఇదే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వాళ్ళు. ఆయన ఆజ్ఞ ఆయన చెప్పి చేయాలి, ఎందుకంటే ఇది ఆయన బిజినెస్, ఆయన ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే మన ఒంటికి ఆరోగ్యం, మన మనసుకు శాంతి. మానవ కోటికి ఇదే విధి అంటాడు అసలు. ఏమండి మనుషుడికి ఇదే డ్యూటీ అంటాడు, విధి అంటాడు. ఉదయాన్నే లేచి మా డాడీ అంటాడు నేను డ్యూటీకి వెళ్ళాలంట. ఏం మాట్లాడితే డ్యూటీ అంటాడు అనుకుంటారు. వాళ్ళు ఎవరో వచ్చి పెళ్లి కాటిస్తారు, 4వ తారీఖున రావాలి, ఆ రోజు నా డ్యూటీ ఉందంట. నేను మా డాడీ మరి డ్యూటీని ఇంతగా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనిపించేది నాకు. ఇక్కడ కూడా మానవ కోటికి డ్యూటీ ఇదే. సో మీ జీవితంలో అన్నిటికంటే డ్యూటీ ఇది పెట్టుకోండి అంటున్నాడు. దేవుని ఆజ్ఞలు పాటించడం మానవులకు డ్యూటీ. అందుకే మిమ్మల్ని ఏమంటాను, ఏందే మీరు చదివేది ముందు సంపద్దే ఫాలో అవ్వండి అంటాను నేను. ఇది ముఖ్యమని చెప్తాను మీకు, అందుకే అంత గట్టిగా చెప్పేది. ముందు మానవులకి ఇది ముఖ్యం, అది నువ్వు
ఎట్లయినా చేసుకోవాలి. అందుకే అంత గట్టిగా చెప్పేది, అంత ధైర్యంగా అంత గట్టిగా చెప్పేది. అర్థమవుతుందా నేను చెప్పేది మీ అందరికీ? సో ఇది ఇప్పుడు ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఫైనల్గా పులియన్ రొట్టెల పండుగ దగ్గరికి మళ్ళీ ఉంటాం. ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్ బ్రెడ్ ఈజ్ ఫర్ టు టీచ్ అస్ వాట్ వీ నీడ్ టు అవాయిడ్. మనం మన జీవితంలో ఏది అవాయిడ్ చేయాలో ప్రభువారు చూపించడానికి, బోధించడానికి ఈ పండుగను వాడుకుంటున్నారు. ఏమి అవాయిడ్ చేయాలి చూడండి, ఎలాంటి ఫుడ్ తింటున్నాం మనం? ఎగబడి తింటున్నామంటే అన్ని రోగం కల్పించే ఫుడ్లే. కాబట్టి శాంతి, మనశ్శాంతి ఎక్కడ లేదు. అసలు ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు అవసరం చెప్పండి? ఏమండి, మనిషికి రోగాలు ఉన్నట్టే కదా. రోగాలు లేకుండా మనిషి ఉండలేడా? ఉండలేదు. ఎందుకని, మనము ఏదైతే ఆహారం అది తింటున్నామో అది బ్యాడ్ కాబట్టి హాస్పిటల్ కావాలి. మనం ఏది ఆహారం అని తింటున్నామో అది మనం తీసుకున్న తర్వాత అనారోగ్యం పాలు అవుతాం గ్యారంటీగా, కాబట్టి మనకు హాస్పిటల్ కావాలి. మరి మనం అవాయిడ్ చేయాల్సింది ఎవరు చెప్తారు? పులియన రొట్టెల పండుగ చెప్పొద్ది. ఏమండి, మీరు మీ జీవితంలో పులియన రొట్టెల పండుగ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు పాపాన్ని అవాయిడ్ చేయాలి, లేకపోతే దేవుడు మిమ్మల్ని అవాయిడ్ చేసేస్తారు. మనల్ని అవాయిడ్ చేస్తారండి, ఆల్రెడీ లోకాన్ని అంతా అవాయిడ్ చేస్తాడు. నోవాహ్ కాలంలో ఆయన కోపం వచ్చింది, జలప్రలయం తప్పించి మొత్తాన్ని లేపేశాడు. ఆయన వద్దు అంటున్నాడు, నాకు ఉపయోగపడని ఈ మానవ జాతి నాకు వద్దు అని కదా జలప్రలయం తప్పించింది, మీకు తెలీదా? ఏమంటే అర్థమవుతుంది చెప్పేది, జలప్రలయం ఎందుకు తెప్పించాడు ప్రభువారు? నా చిత్తాన్ని, నా బిజినెస్ కి, నా పర్పస్ కి ఉపయోగపడని ఈ మానవ జాతి దేనికి? అరే ఒకడున్నాడు అక్కడ నీతి మంత్రుడు నోవాహు, వాడిని ఉంచుతాం, అతను ఉంచుతా, అతని కుటుంబాన్ని ఉంచుతాం. ఉంచాడండి, ఆయన ఉపయోగపడటానికే మనం చేసుకున్నాడు కష్టపడి. మనం ఎవరైతే ఆయన కోసం ఉపయోగపడతామో మనల్ని అవాయిడ్ చేయడండి. మనం పాపాన్ని అవాయిడ్ చేస్తే ప్రభు మనల్ని అవాయిడ్ చేయడు. రాసుకోండి, వెన్ వీ అవాయిడ్ సిన్ గాడ్ విల్ నాట్ అవాయిడ్ అస్, అదర్వైజ్ హీ విల్ అవాయిడ్ అస్. పెద్ద విషయం కాదండి, వెన్ వీ అవాయిడ్ సిన్ గాడ్ విల్ నాట్ అవాయిడ్ అస్. మనం ఎప్పుడైతే పాపాన్ని అవాయిడ్ చేస్తామో అప్పుడు ప్రభు మనల్ని విడనాడు. ఏమండి, ఆయన నమ్మకస్తుడు, ఆయన నమ్మకమైన వాడు. ఓకే, సో పాపము మనిషిని దేవునితో సపరేట్ చేస్తుంది. కాబట్టి ఆ పాపాన్ని మీరు మీ జీవితంలో నుండి సపరేట్ చేయండి. విన్నారా మాట, పాపము మనిషిని దేవునితో సపరేట్ చేసింది. అలా జరగకుండా ఉండాలంటే పాపాన్ని మీ జీవితంలో నుంచి సపరేట్ చేయండి, ఇప్పటి నుంచే నేర్చుకోండి. అప్పుడే మన జీవితంలో ఏమండి నిజముగా దేవునితో క్లోజ్ అయిపోయి దేవుని యొక్క ఆశీర్వాదాలు, లేకపోతే మనం సృష్టించబడితే దేనికో ఆ పని చేస్తాము, అద్భుతంగా జీవితం కలిగి ఉంటాము. జస్ట్ లైక్ బ్యాడ్ ఫుడ్ రూయిన్ అవర్ హెల్త్. ఎవరు ఎలాగైతే చెత్త ఫుడ్ మన అనారోగ్యం, అంటే మనకి ఆరోగ్యం చెడగొట్టుద్దో, ఎలాగైతే చెత్త ఫుడ్ జంక్ ఫుడ్ న్యూట్రిషన్స్ లెస్ ఫుడ్ ఎలా అయితే మన ఆరోగ్యాన్ని చెడగొట్టుద్దో, అలాగే పాపము మన జీవితంలో అనారోగ్యం తెచ్చుకుంటుంది, జీవితానికే ప్రమాదకరం అయిపోతుంది, జీవితాన్ని అంతం అందిస్తుంది. కాబట్టి ఈ పండుగ ద్వారా మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉత్సహించాల్సింది, సంతోషించాల్సింది ఏంటంటే, జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది, వివేకం వచ్చింది, పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. ఇక నుంచి మనందరము పాపాన్ని అవాయిడ్ చేసి బతకగలిగే అవకాశం వచ్చింది. ఇంతకాలం లేదండి, ఇంతకాలం లేదు. ఇంతకాలం వేరే గతి లేక, వేరే దిక్కు లేక మన జీవితాలు జీవించాము. ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తి ఇస్తున్నారు, అన్ని ఆజ్ఞలను పాటించగలిగే శక్తి ఇస్తున్నాడు. నీ మంచి ఆరోగ్యకరమైన తినటం, మంచి దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించటం, ఈ ఆజ్ఞల ప్రకారం మనం చేస్తే మన జీవితం వికసించుద్ది.
నిజంగా మన జీవితం వికసించుద్దండి. ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. పులిన రొట్టెల పండుగ మొదటి దినమున ప్రభువారు మన ఇదే అడుగుతున్నారు. సొలొమోను లాంటి గొప్ప వ్యక్తి మాట వినరా, ఆయన చివరికి బుద్ధి వచ్చింది. అర్థమవుతుందా? చివరికి బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది. బైబుల్ అందుకే రాశారు, సామెతల గ్రంథం అందుకే రాశారు, కీర్తనలు అందుకే రాశారు, బైబుల్ అంతా అందుకే రాశారు. చివరికి బుద్ధి మనమన్నా తెచ్చుకుంటాము అని కొత్త నిబంధనలు రాయబడింది. ఏంటంటే వారికేమో దృష్టాంతములుగా, అంటే వారికేమో సంభవించే మనకు దృష్టాంతములుగా రాయబడ్డాయి, వారికేమో జీవితం, మనకేమో కథలుగా రాయబడ్డాయి బుద్ధి తెలుసుకోవడానికి. ఏమండి, యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటానికి రాయబడిను అని రాయబడింది. ఈరోజున బుద్ధి మనకి పులిండట్ల పండుగ ద్వారా వస్తున్నది. ప్రభువారి జీవితంలో పాపాన్ని ఏరేయమంటున్నాడు, ఏరేయమంటున్నాడు. కుళ్ళు, కుట్ర, అసూయ, అన్యాయం, అక్రమం, మోసం, దగ కుట్ర, ఇవన్నీ ఏరేసేయండి. ఎందుకండి? అవి ఉండటం వల్ల మనం పాడైపోతాం. సో అందుకే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక, పాపుల మార్గమున నిలవక, అపహాసుకులు కూర్చుండ చోట్ల కూర్చుండక, మీరేమి చేస్తే మీరు ఆకువాడక తన కాలు ముందు ఫలమించి చెట్టు వలె ఉంటారు. ఒక నది ఉందండి, నది పక్కనే చెట్టు ఉందండి, అది ఎప్పుడైనా వాడిపోతుందండి? ఈ నది, నది ఎప్పుడు పారుతానే ఉంటుంది. అది ఎప్పుడైనా ఎండిపోతా, నీళ్ళు అందుతూ ఉంటాయి, సూర్యరశ్మి అందుతూ ఉంటాయి, సీజన్స్లో కాయలు కాస్తూనే ఉంటుంది. ఎల్లకాలం ఆకువాడక తన కాలం ముందు ఫలమించు చెట్టు వలె మనం కూడా అలానే ఉంటాము, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తాము. సో దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? పులిన రొట్టెల పండుగ మీరు చేయండి. ఈరోజు మనం చేస్తున్నాము, దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఈరోజు మనం చేయగలుగుతున్నాం, చేస్తున్నాం కదా, చేయగలిగే కెపాసిటీ వచ్చింది. మనం ఎవరండి? మనం యూదుల, ఇస్రాయేల్ కంట్రీలో ఉన్నవాళ్ళం కాదు, అమెరికాలో ఉన్న యూదులం కాదు, రకరకాల ప్రదేశాల్లో ఉన్న యూదులము కాదు. మనకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఇది దేవుని కృప, ఇది దేవుని దయ. అర్థమవుతుందా? దేవుని మార్గాన్ని అర్థం చేసుకొని పాటించగలిగే అవకాశం యేసు క్రీస్తు ద్వారా, యెషువా మెస్సీయ ద్వారా మనకు కలిగింది, అన్ని జనులకు కూడా కలిగింది అని వాక్యం చెప్తుంది. మనమే ఆ అన్ని జనులము. ఓకే, సో ప్రభు మనందరినీ మరి ఈరోజు మొదలుకొని 7 రోజుల వరకు ఆరోగ్యం, అంటే సంతోషంతో చేయాలండి అందరూ, బాధపడుతూ చేయకూడదు, అట్లా చేయకూడదు. ఎస్, మంచిది అంటున్నాను, ఆరోగ్యం ఇది, ఇది మంచిది అని చేయాలి. ఏమండి? మంచిది అని చేయాలి. ఆ రోజున ఇంకా ఆ ఫోటో తీసుకోవాల్సింది, వీడియో తీసుకోవాల్సింది, అవినాష్ ఆ అరటికాయ బజ్జీ తింటాం. నిజం, ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్గా. ఏమంటే మీరు చెప్పలేమండి లోపల ఎన్ని రకాల మరి థాట్స్ ఎల్లుంటాయో, ఎన్ని రకాల బాధలు ఎల్లుంటాయో, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎల్లుంటాయో. ఓ అని బెగబెట్టి పాపం, ఒక పక్క అంకుల్ చెబుతున్నాడు, ఒక పక్క డాడీ చెబుతున్నారు, ఒక పక్క అందరు తింటున్నారు, నేనే తినలేకపోతున్నానని ఒక మైండ్ ప్రాసెస్ అన్నమాట. ఈ రోజున చాలా మందికి మంచి తినాలన్నా చేయాలన్నా అందరికట్లనే ఉంది. మంచి విషం అయ్యింది, విషం మంచి అయింది. ఏమండి నేను చెప్పేది విన్నారా? మంచిదేమో విషం అయింది మీకు, లోకంలో చాలా మంచిది విషం అయిపోయింది, చెడ్డదేమో తీపి అయ్యింది. ఏమంటే విషమేమో తీపి అయింది మీకు. అది ఈ లోకం రివర్స్ చేసింది. ఈ పులియనట్ల పండుగ ద్వారా మనం నేర్చుకోవాలి. మీ పిల్లలకి అయ్యే నేర్పుతున్నారా? 3 సంవత్సరాలు లేవు పిల్లకి. అట్టికాయ తిందో, పప్పుకూర తిందో, పెసరపప్పు కూర తిందో, ఏమండి ఏం నేర్పుతున్నారండి మా పిల్లకి? మంచి నేర్పండి, మంచి మంచి ఆహారం తినం, సపోటా, అరటికాయలు, మొక్కజొన్న పొత్తులు, ఇవి ఇవి లేకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ పెడుతున్నారండి రోజు మా పిల్లలకి. ఎట్లా పెడుతున్నారు? మంచి ఫుడ్లు పెట్టండి, ఆకుకూరలు తినిపించండి, పప్పు తినిపించండి, ఏమండి చికెన్ మటన్ కూడా తినిపించండి, మసాలా ఎక్కువ వేయకుండా. సో తినిపించండి, చక్కగా మంచి ఆహారం తినిపించండి, వారిలో కూడా మంచి ఆహారం పైన మక్కువ పెంచండి. తీసుకెళ్ళి అమ్మమ్మలకి తాతయ్యలకి ఇవ్వబాకండి మీ పిల్లల్ని, వాళ్ళకి. నేను ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. పెద్దోళ్ళని చూస్తే గౌరవించాలి, వాళ్ళ మాట వినాలంటారు. పెద్దోళ్ళని కాదు మీరు గౌరవించాల్సింది, పెద్దోళ్ళు విత్ జ్ఞానం.
పెద్దవాళ్ళకి జ్ఞానం ఉంటే, ఓల్డ్ ఈజ్ ఓల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, ఓల్డ్ ఈజ్ ఓల్డే, కానీ జ్ఞానం కూడా ఉంటే ప్రతి ముసలమ్మ జ్ఞానం ఉంటుంది అనుకో మీరు, అలా అన్నది తప్పు. ముసలోడు చాలా లోకం చూసింటాడు కానీ అందరికి జ్ఞానం ఉండదుగా. ఏమండి, ప్రతి ముసలోడు మోదీ లాగా ముఖ్యమంత్రి రావలేదుగా, అంత లేదుగా, అంతే కదా. సో కాబట్టి నేనేం చెప్తున్నాను, ప్రతి ముసలోడు జ్ఞానవంతుడు కాదు. తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెచ్చొద్దు మీ పిల్లల్ని, ఓల్డ్ ఈజ్ ఓల్డే. రేరుగా ముసలోడు జ్ఞానంతో ఉంటాడు, వాడికి అప్పగించండి. జ్ఞానం ఉన్నవాడే జ్ఞాని, ముసలోడైనంత మాత్రాన జ్ఞాని కాదు, ముసలోడైనంత మాత్రం పెద్దోడు కాదు. అర్థమవుతుందా? జ్ఞానం కలవాడే జ్ఞాని, మంచి అలవాట్ల కలవాడే మంచివాడు, మంచి సంస్కారవంతమైన పెద్దవాడే పెద్దవాడు, సంస్కారంగా అద్భుతంగా మాట్లాడే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కానీ అందరూ ముసలాడు మంచివాడు అన్నది దయచేసి నేను నమ్మనాలి. అర్థమవుతుందా? సో కాబట్టి జాగ్రత్త గమనించుకోండి, మీ మీ జీవితాన్ని ఈ పులినడ్డల పండుగలో అద్భుతంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. సంతోషించాల్సిన ఆనందించాల్సిన సమయం ఇది మనం. ఎందుకో తెలుసా? ప్రపంచంలో పాపాన్ని తీసివేయగలిగిన దమ్ము ఎవ్వరికి లేదు. దేకమంటే ఎవరికి? మళ్ళీ చెప్తా, తొడగట్టు చెబుతున్నా, ఎవ్వరు కూడా బల్లగుడు చెబుతున్నా, ఎవ్వరు కూడా పాపాన్ని అవాయిడ్ చేయలేదు. దేవుని నిజమైన సంఘ సభ్యులు మాత్రమే హోలీ స్పిరిట్ ద్వారా పాపాన్ని రెసిస్ట్ చేయగలుగుతారు, వారిని జయించువాడు అన్నాడు బైబిల్లో. పాపాన్ని జయించువాడే జయించువాడు, వాళ్ళే నిజమైన సంఘ సభ్యులు. ఆ విధంగా మనం ఆనందించాలి, సంతోషించాలి, ఈ రోజున పండుగ చేసుకోవాలి. ఓకే, వి హ్యావ్ టు ఈట్ అండ్ డ్రింక్ అండ్ ఎంజాయ్ టుడే, రైట్, దిస్ ఫెస్టివల్ విత్ అన్లీవెన్ ఫుడ్, పాడవకుండా చెడిపోకుండా ఉన్న ఫుడ్తో. ఓకే, సో ప్రభు మనందరినీ ఇంత గొప్ప ఆనందకరమైన సంతోషకరమైన మరి పండుగలో తీసుకొచ్చినందుకు ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈనాటి ఈ అద్భుతమైన మెసేజ్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. ప్రార్థనతో ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తల్లో ఉంచండి. Let us pray. Our Heavenly Father, we thank you so much for this beautiful, wonderful life that you have given us. Tandri, nee chittamulo nee pandaga paadinche avakasam. Anche dinamulo antamandunna maaku, anni dinamulaina maaku, Yesu Christ dwara nee sanghamloku nadipinchi ichinanduku vandanalu prabhu stotraalu. Jnanamu vivekamu maaku ichinanduku vandanalu prabhu stotraalu. Nee sannidhi maaku ichinanduku vandanalu. పరలోక రాజ్యపు యాక్సెస్ మాకు ఇచ్చినందుకు వందనాలు. యేసుక్రీస్తు వారు మా పాపములకు క్రయధనము చెల్లించి మమ్మలను మరలా నీతిమంతులుగా తీర్చిదిద్దినందుకు థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నీ చిత్త ప్రకారం మేము ఎదుగుతుండగా నీ యొక్క కృప మాకు అనుగ్రహించండి, దయ అనుగ్రహించండి, శక్తి బలము జ్ఞానం అనుగ్రహించండి, వివేకం అనుగ్రహించండి, బైబుల్ జ్ఞానం అనుగ్రహించండి. ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే లైఫ్ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సువార్త చెబుతూ అనేకులకి మంచి మార్గం చూపించే, వెలుగు మార్గం చూపించే సంఘముగా మేము వర్తిల్లడానికి అనుగ్రహించాలి. అటుగా వచ్చు సాధారణ వాళ్ళ శక్తులను లైన్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప నీ ధైర్యం కోరుకుంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి నీ చిత్తములో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మరొకసారి ఇక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ సంఘంలో ఎవరైతే శారీరకంగా బలహీనంగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శక్తి బలం అనుగ్రహించండి, స్వస్థత అనుగ్రహించండి ప్రభా. వీఆర్ వీ హ్యావ్ రైట్ టు బి హీల్డ్, మాకు ఆ యొక్క హక్కు ఉన్నది తండ్రి. అలాగే మరి శారీరకంగా మానసికంగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అలాగే ఈ వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఆస్తి పరంగా తక్కువగా ఉన్నారో, ఎవరికి అక్కడ అవసరమో ప్రభా, నీ కృప అనుగ్రహించండి. నీ చిత్తంలో వారందరినీ దీవించమని కోరుతున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. అప్పుల నుండి బయటపడేయండి ప్రభా, అప్పు ఇచ్చేవాడుగా ఉండడానికి నీ కృప అనుగ్రహించండి. అందరికి ఎవరికైనా సరే అప్పు ఇచ్చేవాడుగానే మరి మేము ఉండటానికి, నీ బిడ్డలు ఉండటానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చదువుల్లో, అలాగే ఈ లోక చదువుల్లో, అలాగే బైబుల్ చదువుల్లో, అన్ని చదువుల్లో కూడా నీ కృప అనుగ్రహించండి. క్రమశిక్షణ, క్యారెక్టర్, డిసిప్లిన్ మీద అనుగ్రహించమని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ పండుగ మా జీవితాల్లో మరి మార్పు, అలాగే అభివృద్ధి తీసుకురావాలని కోరుకుంటూ మిగిలి ఉన్న 7 రోజులు
మా జీవితానికి ఆనందకరం సంతోషకరం చేయమని కోరుకుంటుంది. నీ గవర్నమెంట్ ప్రొటెక్షన్ మా అందరికి ఎక్లీషియాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ మా ప్రియుడు రక్షకుడైన యేషువ మెస్సి నామంలో అతి వినయముగా వేడుక ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా చివరి రోజున పులియం రొట్టెల పండుగ చివరి రోజున మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ పులియం రొట్టెల పండుగ శుభాకాంక్షలు.